హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ చక్రి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ఫ్రెండ్స్ టెన్ డేస్ అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఎటువంటివి అయితే రాలేదు సో ఎందుకంటే వర్షాలు అనేవి మా రైల్వే కోడూరు మండల ప్రాంతంలో ఎక్కువగా పడుతున్నాయి మా మా మధ్యాహ్నం టైం నుండి వర్షాలు అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికన్నా నేనైతే పొలం దగ్గర అయితే వెళ్ళలేకపోతున్నాను ఈ వీడియో ఎందుకంటే నాకు ఎక్కువగా ఈ టెన్ డేస్లో రైతులు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవుతున్నారు బ్రదర్ మనకు బొప్పాయి ప్రైజింగ్ ఎలా నడుస్తుంది మీ ప్రాంతంలో అలానే జీనెన్ వెరైటీ అరటికి మీకు ప్రైజ్ అనేది ఎలా వేస్తున్నారు అసలు కాయలు కొడుతున్నారా లేదా అని చెప్పి అయితే నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవుతున్నారు వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను బొప్పాయి అయితే మనకు నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు అయితే కోస్తున్నారండి అవి కూడా మనకు కన్ఫర్మ్ వచ్చి కోస్తారని నమ్మకం లేదు వందలో నలభై శాతం రైతులు కాయలు మాత్రమే కోస్తున్నారు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఇదే రీజన్గా అయితే కాయలు అయితే కొయ్యట్లేదు రైతులు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడిని రికవర్ చేసుకోవడానికి అరటి బొప్పాయిల్ని మనకైతే బొప్పాయి పాలకి మరియు అలానే పచ్చి బొప్పాయిలు చిప్స్కి అయితే కటింగ్ చేస్తారండి సో వాటికైతే ఇచ్చేస్తున్నారు సో బొప్పాయి రైతుల పరిస్థితి అయితే ఇలా ఉంది నాలుగు నాలుగున్నర రూపాయి లేదంటే పాలకి ఇచ్చేస్తున్నారు అరటి రైతులు చూసుకున్నట్టయితే తొలి చెట్టుకైతే నాలుగు రూపాయలు అయితే పోతుందండి సో రెండవ చెట్టు మూడవ చెట్టు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే కొట్టట్లేదు కాయలు నేను ఇప్పుడు వచ్చి మన రెడ్ బనానా పక్కనే ఓ రైతుకి అయితే ఉందండి జీనేను ఇది వచ్చి మూడవ చెట్టు సో కాయలు అనేవి కొట్టట్లేదు కాయలు అనేవి ఎక్సలెంట్ మనకు ఫస్ట్ చెట్టుకి ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి కాయలు కూడా కాకపోతే కాయలు అయితే కొట్టట్లేదు పొలం అంతా పండిపోయి ఉన్నాయి మరి ఇప్పటివరకు మన అగ్రిగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన గంట సింబల్ని మర్చిపోకుండా ఆన్ చేసుకోగలరు మా రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీకు బొప్పాయి తోటనైతే చూపిస్తాను ఇది వచ్చి ఒక బొప్పాయి తోట అండి రెండు కటింగ్లు అయితే కంప్లీట్ అయ్యాయండి మూడో కటింగ్ పరిస్థితి చూసుకున్నట్లయితే పొలం అయితే ఇలా ఉంది ఎందుకంటే ప్రైజెస్ అనేవి మనకిప్పుడు కిలోకి నాలుగు నాలుగున్నర రూపాయలు అయితే నడుస్తుంది మీరు కాయ సైజ్ చూసుకున్నట్టయితే మనకు అన్ని రెండు కిలోల కాయలు అయితే కటింగ్ అయితే రెడీగా ఉన్నాయి ప్రైజెస్ అయితే ఇలా దారుణంగా ఉన్నాయి అలానే మనకు వర్షాల ద్వారా రోడ్లు అనేవి కూడా సరిగ్గా బాగాలేవు సో దీని ద్వారా కటింగ్స్ అనేవి చేయట్లేదు అందుకని చెప్పి ఎక్కువ శాతం రైతులు ఎలాగోలా పెట్టుబడిని పంపించుకోవాలని చెప్పి ఏం చేస్తున్నారంటే బొప్పాయి పాలకి అలానే మనకు జంక్ ఫుడ్కి తీసుకుంటారండి ఈ పచ్చికాయలని సో జంక్ ఫుడ్ ప్రిపరేషన్కి అయితే ఈ పచ్చికాయలు అనేది ఇచ్చేస్తున్నారు పాలకి అలానే జంక్ ఫుడ్కి అయితే సో ఇప్పుడు ఈ బొప్పాయి పొలం పైన ఫర్దర్ మెయింటెనెన్స్ కోసం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది చేతికి వస్తుంది అని చెప్పి నమ్మకం లేదు సో అందుకని చెప్పి ఇలా గడ్డితో అయితే పొలం అంతా నిండిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ కాయలు పచ్చికాయలు కోసేసిన తర్వాత జంక్ ఫుడ్కి ఇంకా మొత్తం రోటా వేసేసి నెక్స్ట్ క్రాప్కి అయితే ఈ బొప్పాయి ఫార్మర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు మా ఏరియాలో అవుట్ సైడ్ ఫార్మర్స్కి అయితే మనకు ప్రైస్ రావచ్చు అండి ఇంకా మా ఏరియా మొత్తం బొప్పాయి అయితే తీసేస్తున్నారు మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన రెడ్ బనానా పక్కనే ఉన్న ఒక జీనైన్ తోట అండి ఇది వచ్చి రెండవ చెట్టు అండి కాయ అనేది ఎక్సలెంట్ అండి మనకు ఫస్ట్ చెట్టు ఎలా ఉందో మనకు సెకండ్ చెట్టు కాయ కూడా అలానే ఉంది కాకపోతే పోతే మనకు అనేటివి కొట్టట్లేదు ఇలా పొలంలోనే చెట్లకైతే మనకు అరటి గెలలే మనకు పండిపోతున్నాయి మరి మొదటి పంట అరటి తోటకైతే నాలుగు రూపాయలు అయితే నడుస్తుంది అండి ప్రస్తుతం మా ప్రాంతంలో జీన్ అండ్ వెరైటీకి అదే రెండవ పంట అంటే ఎవరు అరుదుగా అయితే కొడుతున్నారండి అరుదనే చెప్పాలి రెండు రూపాయలు లేదా మూడు అయితే కొడుతున్నారు అది కూడా చాలా రేర్గా కొడుతున్నారండి ఫస్ట్ కటింగ్ అయితే బాగా కొట్టుకుంటున్నారు మరి అరటి రైతుల పరిస్థితి అయితే ఇలా ఉందండి పొలంలోనే అరటి గల్లు అయితే మాగిపోతున్నాయి మరి జీ నైన్ అయితే మనకు నాలుగు రూపాయలు అయితే పోతుందండి ఫస్ట్ సెకండ్ ప్లాంట్ అయితే మనకు రెండు మూడు రూపాయలు అయితే పోతుంది మరి అమృతపాణి ప్రైస్ వచ్చి మనకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ రూపీస్ అయితే పడుతుందని చెప్పి ఓ వ్యాపారస్తులు అయితే మనకు చెప్పారు బెంగళూరు నుండి సో మనమైతే ఇంకా నెక్స్ట్ ఇంకో టూ టు త్రీ డేస్లో మన అమృతపాణి ముద్దోట్లో అయితే కాయలు అయితే అయితే రెడీగా ఉన్నాయి ఫ్యూచర్లో మన ముద్దోట అమృతపాణి ప్రైజింగ్ అనేది ఎలా పోతుందని చెప్పి వీడియోస్ అయితే చేస్తాను మరి ఆ వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను